నా భర్త మారటం లేదండి. ఎందుకు మారటం లేదు? ఎందుకు మారటం లేదు నీ భర్త? నేను ఒక్కదానే మారానండి, నా భర్త మారటం లేదండి అని ఒక సహోదరు చెప్తుంటే ఓ పాస్టర్ గారు, ఆ భర్త ఒకరోజు బజార్లో కనబడితే ఏమండి, మీ సతీమణి బాగా మీటింగ్ వస్తారు, బాగా ప్రార్థన చేసుకుంటుంటారు, మీరు కూడా రండి ఆలయానికి, మీరు కూడా ఆశీర్వదించబడతారు అని చెప్తే ఆయన సుర్రం అన్నాడంట. చాలా ఎవరిక ఆమె భక్తి నేను నమ్మనే నమ్మనందంట అన్నాడంట. ఏమండి అంటే ఆమె ఎంతసేపు ప్రార్థన చేస్తుంది, ఎంతసేపు బైబిల్ చదువుకుంటుంది, కానీ ముక్కు మీదే ఉంటుంది కోపం, పెద్దానికి ఎగిరెగిరి పడుతుంది ఆ మీద అన్నాడంట. ఇంకేం చెప్తాడు పాస్టర్ గారు మెదలకుండా ఉన్నాడు. రెండో రోజు సంఘంలో అమ్మగారికి చెప్పాడు, ఏమ్మా నీ కోపం ఎక్కువ అంట కదా అంటే, అవునండి పాస్టర్ గారు ముక్కు మీదే ఉంటుంది నాకు కోపం. ఒక్క నిమిషమేనండి కోపం, ఒక్క నిమిషమేనమ్మా, ఆ ఒక్క నిమిషం కోపమే నీ నమ్మటం లేదు ఆయన. నువ్వు పశ్చాత్తాపడు, పాపం నుంచి విడిపించిన దేవుడు కోపం నుంచి కూడా విడిపిస్తాడంటే ఆమె కన్నీటితో ప్రార్థన చేసుకుంది. ఆ భర్త ఒకరోజు ఇంటికి వచ్చాడు, ఒకరోజు అంటే రోజు వస్తాడు, ఆ ప్రార్థన చేసుకున్నాక వచ్చాడు. ఇంటికి రాగానే మంచి ఫ్లవర్ వాజ్ కలకత్తా నుంచి కొనుక్కొచ్చుకుందంట అర్థం ఉంది. ఈమె ఆ ఎదురుకుండ టేబుల్ మీద పెట్టిందంట ఆ గ్లాస్ది. ఈయన వచ్చిన కంగారులో తపాలను తట్టేటప్పటికీ అది బళ్ళను మగిలిపోయింది. ఆమె అంత ప్రేమగా కలకత్తా నుంచి కొనుక్కొచ్చుకుంది, రోజు తుడుచు తుడిచి పెట్టుకుంటుంది. ఇప్పుడు నేను పగలగొట్టానని నా మీద ఆమె ఫైర్ అయిపోద్ది అనుకొని బిత్తరపోయి ఆగి చూస్తుండేటప్పటికి ఆమె లోపటి నుంచి, ఏంటండి ఎప్పుడు ఇచ్చారండి, రండి కాఫీ తెమ్మంట, కాఫీ తాగుతారా, కూర్చోండి, ఏంటి అలా చూస్తున్నారు అంటే, ఇంకా ఆయన అలా అయిపోయాడంట బొమ్మలా. ఏంటండి ఏమైందండి మీకు అంటే, నువ్వేనా? నేనేనండి. మరి నీ కోపం? యేసుప్రభు తీసేశాడండి, అది పగిలిపోయిందని నేను కోపడతాను అనుకున్నారా, పోతే పోయిందిలేండి, మీకంటే ఎక్కువ, మళ్ళీ కొనుక్కుందాం రండి అనగానే, నిజంగానే ఇలా మారిపోయావా? అవునండి, నా యేసుప్రభు నన్ను మార్చాడు. ఆ రోజునైతే నీ దేవుడిని నేను కూడా నమ్ముకుంటాను, అతను కూడా ఆ రోజు నుంచి ఆలయానికి రావడానికి నీ ప్రేమ చూసే నీ భర్త మారాలండి. బైబిల్ లేకపోయినా సరే అణుకుముతో కూడిన మీ ప్రవక్తల ద్వారా మీ భర్తలను రాబట్టుకోవచ్చని దేవుని వాక్యం సెలవిస్తుంది.